కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్తో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఎంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నా అంతిమంగా కీలక అంశాల వద్దకు వచ్చేసరికి ఎదురు దెబ్బలు మాత్రం తప్పడం లేదు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీలన్నీ ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయని కేంద్రం ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండలుగా మారుతున్న ఒప్పందాల విషయంలోనూ కనుకరించడం లేదు. కేంద్రంతో సీఎం జగన్ ఎంత లాబింగ్ చేస్తున్నా తమ ప్రయోజనాల్ని కాదని కేంద్రం రాష్ట్రానికి సహకరించే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా పీపీఏలపై కేంద్రం తీసుకున్న నిర్ణయమే దీనికి ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లో 2019లో అధికారంలోకి రాకముందు కేంద్రంతో అంత సన్నిహిత సంబంధాలు లేని వైఎస్ జగన్ ఒకసారి అధికారంలోకి వచ్చాక మాత్రం కేంద్రంతో అన్ని విషయాల్లోనూ సహకరిస్తూ ముందుకు పోతున్నారు. అడిగినా అడగకపోయినా కీలక అంశాల్లో వైసీపీ ఎన్డీఏ సర్కారుకు మద్దతిచ్చిన తీరు చూసి దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలు అవాకవుతున్న పరిస్థితి. మరి ఇంత గొప్పగా సాయం చేస్తున్న జగన్ సర్కార్ వైసీపీతో కేంద్రం ఎలా వ్యవహరించాలి? జగన్ అడిగినదల్లా కాదనకుండా ఇచ్చి తీరాల్సిందే. కానీ అలా జరుగుతుందా అంటే మాత్రం ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. తాజాగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన మరో కీలక అంశంలో కేంద్రం వ్యవహరించినటువంటి తీరు జగన్ సర్కారుకు మంట పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి నిరంతరంగా విద్యుత్ అందించే పేరుతో భారీ ఎత్తున ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. వేల కోట్ల రూపాయలతో జరిగిన ఈ ఒప్పందాలు వచ్చే పాతికేళ్ల కాలానికి వర్తించబోతున్నాయి. అంటే రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నారనే దానితో సంబంధం లేకుండా వచ్చే పాతికేళ్ల పాటు ఈ ఒప్పందాలని అమలు చేసి తీరాల్సిందే. అలా చేయడంలో విఫలమైతే మాత్రం న్యాయ వివాదాలు తప్పవు. దీంతో అప్పటి టీడీపీ సర్కార్ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయినా చంద్రబాబు లెక్క చేయలేదు. వైసీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు సర్కార్ చేస్తున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షలు నిర్వహిస్తామని ఎప్పటి నుంచో చెప్తూ వచ్చిన వైఎస్ జగన్ సీఎం కాగానే దీనికి తెరలేపారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షలకు దిగారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం వచ్చే పాతికేళ్లలో దాదాపు 20,000 కోట్లను భరించే పరిస్థితుల్లో లేదు. కాబట్టి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని సవరించాలని ఉత్పత్తి సంస్థలకు సూచించారు. దీంతో చంద్రబాబు సర్కార్తో ఒప్పందాలు చేసుకున్న విద్యుత్ ఉత్పత్తిదారులు బెంబేలెత్తారు, కోర్టుల్ని ఆశ్రయించారు. పీపీఏల సమీక్ష వద్దంటే వద్దంటూ కేంద్రానికి మొరపెట్టుకున్నారు. గతంలో చంద్రబాబు సర్కార్తో తాము చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని తిరిగి తోడటం మొదలైతే ఇక కష్టాలు తప్పవని భావించిన విద్యుత్ ఉత్పత్తిదారులు కేంద్రాన్ని ఆశ్రయించారు. కోర్టుల ద్వారా తాత్కాలిక ఊరట లభించినా అంతిమంగా విధానపరమైన రక్షణ లేకుంటే సమస్యలు తప్పవని భావించారు. కేంద్రం వద్ద దీనికి అవసరమైన లాబీయింగ్ చేపట్టారు. చివరికి వారిదే పైచేయి అయింది. విద్యుత్ ఉత్పత్తిదారులు కోరుతున్న పలు అంశాలకు కేంద్రం వంతపాడింది. దీంతో ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు గుదిబండగా మారిన ఒప్పందాలపై కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో విద్యుత్ ఉత్పత్తిదారులు చేసుకున్న ఒప్పందాలను సమీక్షించేందుకు కేంద్రం ససేమీరా అంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో విద్యుత్ ఒప్పందాలని సమీక్షించి సవరించిన చట్టాలు, పన్నుల విధానం మార్చిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు పంపింది. అలాగే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గించిన, సరఫరా సామర్థ్యం తగ్గించిన తగిన పరిహారం ఇచ్చి తీరాల్సిందేనని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. పీపీఎల్ని కెలకడం వల్ల వచ్చే నష్టాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని తేల్చి చెప్పేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర నిర్ణయంపై బెంబేలెత్తుతున్నాయి. గతంలో ముందున్న ప్రభుత్వాలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను యథాతథంగా అమలు చేయాల్సిందేనంటూ కేంద్రం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు జగన్ సర్కార్కు భారీ షాక్ ఇచ్చాయి. విద్యుత్ చట్టంలోని నిబంధనల ప్రకారం కుదుర్చుకున్న ఒప్పందాలను మధ్యలో సమీక్షించడం కానీ మార్పులు చేర్పులు కానీ చేస్తే వాటి వల్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తలెత్తే నష్టాల్ని, దానివల్ల పడే ప్రభావానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల చర్యల వల్ల విద్యుత్ సంస్థలకు కలిగే నష్టాలని లెక్కించడానికి కూడా ఓ విధానాన్ని సైతం ప్రకటించింది. ఈ విధానం వల్ల భారీ పెట్టుబడులు పెట్టి విద్యుత్ సంస్థలు ఏర్పాటు చేసే పెట్టుబడిదారులకు భద్రత ఉంటుందని కేంద్రం చెబుతోంది. దేశంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో తమకు ఇష్టమున్నా లేకున్నా, భారమైనా కాకున్నా జగన్ సర్కార్ ఖచ్చితంగా చంద్రబాబు సర్కారులో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలని అమలు చేసి తీరాల్సిన పరిస్థితులైతే నెలకొన్నాయి.